హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోలో మీకు వెల్కమ్. ఈరోజు మనం కడపకి వెళ్తున్నాం. చూడండి, ఈ నుంచి కడప 173 కిలోమీటర్స్. సో ఇప్పుడు కడపకి వెళ్ళి కడపలో ఫేమస్ అమీర్ పీర్ దర్గాకి వెళ్దాము. ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. బుచ్చి సైడ్ నుంచి వెళ్తున్నాం మనం ఈరోజు. ఇదే చూడండి బుచ్చికి టోల్ ప్లాజా. ఇప్పుడే 22 కిలోమీటర్స్ అయింది. మనం నెల్లూరు నుంచి వచ్చి బుచ్చి టోల్ ప్లాజా వరకు వచ్చాము. ఇంకా కడపకి 153 కిలోమీటర్స్ ఉంది. 150 కిలోమీటర్స్ ఉంది. సో తొందరగా కడప దగ్గరికైనా వెళ్ళిపోదాం. ఇంకా నిజంగా మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. చాలా బాగుంటుంది ఈ సర్ప్రైజ్. ఇది వ్యూ కనిపిస్తుంది మీకు, కొండలు మొత్తం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయింది కదా, 6:40 or 6:45 టైం. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మనకి గాంధీ జనసంఘం ఉంటే సంఘం బ్యారేజ్ ఒకటి ఉంటుంది. నేను నా ఫస్ట్ వీడియో అదే, మీరు మన ఛానల్లో ఉంటుంది చూడండి, ఫస్ట్ వీడియో సంఘం బ్యారేజు. ఆ సంఘం బ్యారేజు ఇక్కడ సంఘంకి ఇటు వెళ్తే సంఘం ఇటు కాదు, ఇది ఇప్పుడు ఆడ స్టాప్ ఉంది కదా, ఆడెక్కి ఇటు ఎక్కడబ్బా, ఓకే లెఫ్ట్, ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇదే గాంధీ జన సంఘం. ఇటు వెళ్తే సంఘం వస్తుంది, సంఘం బ్యారేజ్ వస్తుంది. చూడండి ఇక్కడ హిల్ అంటున్నా, మౌంటైన్స్ మధ్యలో రూట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళే పని అయితే ఇటు సైడ్ ఈ రూట్ సైడ్ నుంచి కూడా రండి. మీకు కొంచెం బాగా రోడ్స్ బాగున్నాయి, కొంచెం ఫీల్ కూడా ఉంటుంది మీకు. రెండు సైడు మౌంటైన్స్ మధ్యలో రోడ్డు. ఇది మన రూట్లో సెకండ్ టోల్ ప్లాజా, డీసీ పల్లి టోల్ ప్లాజా, నేషనల్ హైవే 67లో మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూడండి కామెడీ ఎలా ఉందో. వీళ్ళందరూ అక్కడికి పోతున్నారు. ఇంత పెద్ద వ్యాన్ వేసుకొని దీంట్లో ఇంతమంది ఫ్యామిలీ అంటే నాకు తెలిసి ఏమైనా మ్యారేజ్కి ఏమైనా వెళ్తున్నారేమో. మ్యారేజ్కి ఇలా పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ ఇలా రారి ఒకటి మాట్లాడేసుకొని అందరికి వేస్తారు. 99% అదే అనుకుంటున్నాను. చూద్దాం, చూపిస్తాను. మ్యారేజే చూడండి వాళ్ళు. చూశాను నేను, మొత్తం మేకప్ పెళ్ళికి వెళ్తున్న ఇటు పల్లెటూరు సైడ్ ఇలాగే ఉంటుంది. ర్యారీల్లో వెళ్ళిపోతూ ఉంటారు వేసుకొని. చూడండి ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇది బద్వేల్లోది, ఇంకా హైవేనే, నేషనల్ హైవే 67. ఇక్కడేమో ట్రాఫిక్ లైట్ వేసింది. లెఫ్ట్ తీసుకుంటే కడపకి థర్డ్ టోల్ ప్లాజా, మోటో హెచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంట. ఇది మనకి కడపకి వెళ్ళే మనకి మూడో టోల్ ప్లాజా ఇది తగిలింది, థర్డ్ది. ఇంకా కడపకి నాదేసి 45 కిలోమీటర్స్ ఏమో దూరం ఉన్నాను. ఇంకా ఫోన్ చెక్ చేసుకోలేదు, చెక్ చేసి కరెక్ట్గా చెప్తాను. ఫోర్త్ టోల్ ప్లాజా, మనం కడప దగ్గరకు వచ్చేసాం. కడపకి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఈ టోల్ ప్లాజా పేరు రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట టోల్ ప్లాజా పేరు. ఇంక వచ్చేసాం కడపకి. మెయిన్ పీర్ దర్గా, ఇది బయట ఎంట్రన్స్. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి మనం కొంచెం డీటెయిల్గా కనుక్కుందాం. ఇదే లోపల ఎంట్రన్స్. ఇంకా లోపల ఇది చూస్తున్నారు కదా, ఇదే అమీన్ పీర్ బాబా గారి మదారు. ఇంకా అటు సైడ్ కూడా ఉంది ఇంకోటి. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ మీకు కనుక్కొని చెప్తున్నా. ఉదయము 5:30 తెరిచి 10:30 తలుపులు వేసేస్తారు. మళ్ళీ సాయంకాలం 5:30 తెరిచి రాత్రి 10కి తలుపులు వేస్తారు. ప్రతిరోజు గర్భగుడి టైమింగ్స్ అవి. ఇక్కడ మొత్తం దర్గాకు అమీన్ పీర్ దర్గా అంటారు. ఈ అమీన్ పీర్ దర్గా మూల పురుషుడు అందరికంటే పెద్ద స్వామివారు ఈ స్వామివారు అండి. ఈ స్వామి పూర్తి పేరు చాలా పెద్దదండి. పూర్తి పేరు మక్బూలే రబ్బాని ఖుతుబుల్ ఆఫ్తాబ్ ఖ్వాజయ ఖ్వాజ్గాన్ నాయబి రసూల్ అతాయ్ రసూల్ అల్లా హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మొహమ్మద్ మహమ్మద్ హుసేని చిష్టి ఉల్ ఖాద్రి
ఇంత పూర్తి పేరు పిలవకపోవచ్చు, లేదంటే గుర్తు ఉండకపోవచ్చు. పీరుల్లా మాలిక్ అని పిలుస్తారు. స్వామివారు కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్నం నుంచి రావడం జరిగింది. 16వ శతాబ్దంలో 400 సంవత్సరాల ముందు స్వామి, భార్య, ఇద్దరు కుమారులు, కొంతమంది శిష్యులతో రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చినప్పుడు అడవి ప్రాంతంగా, కొండ ప్రాంతంగా ఉండింది. ఉండే కొద్ది మంది జనాల్లో 800 మంది మంత్రగాళ్ళు ఉన్నారండి, ఒకరు ఇద్దరు కాదు. స్వామివారు నచ్చ చెప్పడం జరిగింది. ఆ మంత్రగాళ్ళు జనాల్ని చాలా రకాలుగా హింస పెట్టేవాళ్ళు. అంటే మేమే మీ అల్లా, మేమే మీ దైవం, మాకు పూజించండి, మేము చెప్పిందే వేదం శాస్త్రం ఇట్లా అని స్వామివారు వచ్చి నచ్చ చెప్పడం జరిగింది. సద్మార్గాన్ని చూపించారు. సద్మార్గం అంటే మనిషి మాదిరిగా జీవించే విధానాన్ని చూపించారు. అందులో కొంతమంది ఆకర్షితులై స్వామివారి దగ్గర శిష్యులుగా చేరిపోయినారండి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ స్వామి ఇక్కడే ఉంటే మా అటలు సాగవు, మాకు నమ్మేవాళ్ళు, కొలిచేవాళ్ళు ఎవరు ఉండరు, ఎటు తిరిగి స్వామికి ఇక్కడ నుంచి సాగనంపాలని చాలా రకాలుగా స్వామి మీద హింస పెట్టారండి. ఉండేలేండి సార్ ఫోటో చాలా, అంత మట్టుకు కూడా మీరు మామూలు తెలిసి చేసుకోండి. ఈ స్వామి ఇక్కడ ఉంటే మా అటలు సాగు, మాకు నమ్మేవాళ్ళు, కొలిచేవాళ్ళు ఎవరు ఉండరు, ఎటు తిరిగి స్వామికి ఇక్కడ నుంచి పంపించాలని చాలా రకాలుగా స్వామి మీద హింస పెట్టారండి. ప్రతి హింసకు టార్చర్కు సహిస్తూ భరిస్తూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగారు. కుదరలేదంటే ఒక రాజుతో కలిసి సైన్యాన్ని తెచ్చి స్వామి మీద దండయాత్ర చేశారు. అది కూడా కుదరలేదు. షార్ట్లీ చెప్తున్నానండి, వివరంగా చెప్పుకుంటూ వెళ్తే మా జీవితం అంతా పనిచేయదు, చెప్పినా కానీ సరిపోదు. 800 మంది కలిసి ఒకేసారి స్వామి మీద మంత్రంతో అటాక్ చేశారు. ఆ మంత్రశక్తి కూడా పనిచేయలేదు. వాళ్ళ శక్తినంతా స్వామి మీద ఉపయోగించిన తర్వాత ఏం కాలేకపోతే అందరూ ప్లాన్ వేసుకొని కలిసి కట్టుగా వచ్చారు. అక్కడ వెళ్ళండి, విభూ తీర్థం ఇస్తారు, క్లోజ్ చేస్తారు మళ్ళీ అజాయతం. ఈ 800 మంది కలిసి స్వామి మీద మంత్రంతో అటాక్ చేస్తారు. అది కూడా కుదరలేదు, పనిచేయలేదు. వాళ్ళ శక్తినంతా ఉపయోగించిన తర్వాత ఏం కాలేకపోతే అందరూ ప్లాన్ వేసుకొని కలిసి కట్టుగా వచ్చారు. మీరు ప్రాఫిట్ ఆఫ్ మహమ్మద్ ప్రవక్త అంటున్నారు, ఔలి అల్లా అంటున్నారు, దైవ స్వరూపులు అంటున్నారు, మాకు నిదర్శనం ఇవ్వండి, ఎట్లా మేము నమ్మేది మీరు ఔలి అల్లా అని దైవ స్వరూపులని. తండ్రి దైవ స్వరూపులు వాళ్ళ మనోభావాల్ని అర్థం చేసుకుని ఎదురు ప్రశ్న వేశారు, మీరే చెప్పండి, నేనేం చేసి చూపిస్తే మీరు నమ్ముతారు, ఇదే మంచి అవకాశం అనుకుని, ఏం లేదు మీకు భూస్థాపితం చేస్తాం, అంటే గుంతతో వేసి లోపలేసి సమాధి చేస్తాం, 3 రోజుల తర్వాత 4వ రోజు వచ్చి తీర్చిన తర్వాత మీరు మాకు సజీవంగా కనపడాలి, అప్పుడు మేము నమ్ముతాం మీరు అవులే అల్లా అని దైవ స్వరూపులని. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ సాంబారు మాకంటే ఎక్కువ పెద్ద మంత్రగారు ఉన్నారు కాబట్టి మాది ఏది ఈ సాం మీద పనిచేయలేదు, ఈ మంత్రశక్తి అనేది భూపై భాగాన్నే పనిచేస్తుంది, భూస్థాపితం చేస్తే అట్టే నశించిపోతుంది, ఇంకిపోతుంది అంటున్నారు. ఈ అద్భుతాన్ని మొహరం నెల 10వ రోజు పీర్ల పండుగ తెలుసు కదండి, ఆ రోజు ఉదయం నమాజ్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో వచ్చి ఈ అలి అని ఆవాజ్ ఇచ్చారు. భూమి బద్దలైంది. స్వామివారు లోపల వెళ్ళి కూర్చున్నారు. మళ్ళీ భూమి నార్మల్ అయింది. వాళ్ళు చూస్తున్నానే వాళ్ళ అద్వారంలోనే వాళ్ళు పెద్దలంతా చాలా సంతోషం పడ్డారు. ఎందుకంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు భూగర్భంలో ఏది వెళ్ళాయని బయటికి రాలేదు, ఇంకా ఈ స్వామి కూడా లోపల ఉండిపోతారని చాలా సంతోషం పడ్డారు. తర్వాత వాళ్ళకు తోచినట్టు వాళ్ళకు అర్థమయ్యట్టు రౌండ్ ఆఫ్ చుట్టూ కట్టేశారు, తలుపులు వేసేసారు, తాళాలు వేసేసారు, గొల్లు వేసేసారు, మళ్ళీ కాపల జనాల్ని కూడా పెట్టేశారు. ఎవరైనా కానీ ఈ సాంబార్ శిష్యులు లే, ఈ సాంబార్కి ఇష్టపడే వాళ్ళు తీస్తారో చేస్తారో అని పెద్దలు వాళ్ళ స్థావరాలకి వెళ్ళిపోయారు. 3 రోజులు అయిపోయింది. 4వ వాళ్ళు వస్తుండగానే అంతటంతే ఆ తలుపులు ఆ తాళాలు గొల్లు తెరిచిపోయినాయి. స్వామివారు బయటకు వచ్చి దర్శనమిచ్చారు. ఆయన కానీ నమ్మలేదు, మీరు కాదు మీ ఆత్మ కావచ్చు. ఆ టైంలో ప్రతి ఒక్కరితో కళాచరణం చేశారు, సేకరించారు, కలిసారు. ఆత్మ కానీ లేదా వేరేది ఏదైనా కానీ మాకు వచ్చి తగిలితే స్వరస ఉండదు. దేహంలో ఆత్మ ఉంటేనే స్వరస ఉండదు. అందరూ కాళ్ళ మీద పడిపోయినారు. వాకి మీరు ఔలియా అల్లానే, దైవ స్వరూపులనే, మీరు నడిపించే చూపించే మార్గం సద్మార్గం అది, మా మేము చేసిన తప్పులన్నీ క్షమించి మాకు కూడా శిష్యులుగా చేర్పించుకున్నాను. ఆ టైంలో పీరుల్లా మాలిక్ సుహూఫీజాన్ని పాటించారండి. సుహూఫీజం అంటే అన్ని కులాలకు మతాలకు, అంటే మానవత్వ శైలిని ప్రథమ పీఠం ఇక్కడ అన్ని కులాలకు మతాలకు తలను మిలనం చేసుకొని శిష్యులుగా చేర్పించుకున్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలో, ప్రతి ఒక్కరికి ఎవరికి ఏం చేయాలని ఎట్లా చేయాలో అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి పెద్ద కుమారులు పీఠాధిపతి, ఈ స్వామి పెద్ద కుమారులకు పిలిచి పీఠాధిపతి చేసి ఆస్థాన్ని బరువు బాధ్యతలు, జనాల్ని సద్మార్గాన్ని నడిపించే బరువు బాధ్యతలు, మా స్వామికి ఏమి అప్పచెప్పాలో అంతా అప్పచెప్పిన తర్వాత మా ఇస్లాంలో షరియతి ముతహరా అంటే అల్లా ఆజ్ఞ ఉంది, ఇస్లామిక్లా అంటారు కదా ఆ విధంగా అల్లా ఆజ్ఞ ఉంది, దాని ప్రకారం ఒకసారి భూమి లోపల వెళ్ళిపోతే ఆ తర్వాత బయట సంతరించకూడదు. చూడండి ఆయన, నేను రాకుండా భూమి లోపల నింటే అల్లా ముందర ఫేస్ చూపించలేకపోతాను, వీళ్ళ ముందర అబద్ధం అయిపోతాను, వీళ్లకు నిదర్శనం ఇవ్వడానికి నేను బయటికి వచ్చానని మళ్ళీ వెళ్ళి సజీవంగా భూమి లోపలి కూర్చున్నాను.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు నుంచి ప్రళయం వచ్చిన తప్పు పిరుల మళ్ళీ భూగర్భంలో సజీవంగా ఉన్నారు. మా కళ్ళల్లో ఆ స్తోమత, ఆ శక్తి, ఆ చూపు, ఆ పవర్ లేదు స్వామివారికి చూడడానికి. పిరుల్లా మాలిక్ మాకు చూస్తున్నారు, మా ప్రతి మాట వింటున్నారు. ఈ విశ్వాసం నమ్మకం పెట్టి ఇక్కడి నుంచి ఎవరు కోరుకొని విన్నపించుకొని ప్రాధాన్యపడి వెళ్ళారో వాళ్ళ కోరికలు నెరవేరినాయి, సమస్యలు తీరి. మీరు కూడా ఇదే విశ్వాసం నమ్మకం పెట్టి దర్శించుకోండి. మా ఎదురుగా స్వామివారు ఉన్నారు, మాకు చూస్తున్నారు, మా ప్రతి మాట వింటున్నారని. దర్గాకి వీడియో తీద్దామని వస్తే వాళ్ళు అసలు ఎల్లవే చేయలేదు. ఎంత అడిగినా కూడా దర్గాకి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో చూసుకోండి అంతకుంటే అన్నారు. అరే చెప్పండి కొంచెం వీడియో తీసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అంటే కూడా వినలేదు. ఎందుకు ఇలా చేస్తా అంటే ఎవరో పోయినసారి వచ్చి వీడియో తీసుకున్నాడంట. వీడియో తీసుకుని ఏది పడితే అది మాట్లాడాడంట. సో దానివల్ల ఎవరిని వీడియో ఎలా చేయట్లేదు. మామూలుగా అయితే ఫొటోస్ వేస్తే ఫొటోస్ అయితే తీసుకోమన్నారు. అప్పుడు నేను ఫొటోస్ అయితే తీసుకున్నాను. వాడెవడో చేసిన దానికి మనల్ని కూడా ఆపితేయట్ట. అలా చేసేసారు లాస్ట్కి మూడు మొత్తం బాగాలేదు అసలు. వాళ్ళు వీడియో తీయలేదు అసలు. చాలా అడిగాను అసలు వినలేదు వాళ్ళు. చాలా జరిగింది. సరే మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా.